మహానటి సావిత్రి జీవిత కథపై తీసిన మహానటి చిత్రంలో ఎటువైపు చూసినా ప్రశంసల వర్షం కురుస్తోంది సావిత్రి జీవిత కథను అద్భుతంగా తెరకెక్కించారని అందరూ ఘనంగా చెప్పుకుంటున్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కాని సావిత్రి గురించి తెలిసిన వాళ్లు అంటే అప్పట్లో బ్రతికి ఉన్న ఇప్పటి వాళ్ళు ఆమె జీవితాన్ని చివరి రోజుల్లో బాగా దగ్గర నుంచి చూసి ఉన్నవాళ్లు కొంతమంది విమర్శకులు మాత్రం ఈ సినిమా అంటేనే చిరాకు పడుతున్నారు చూడటానికి ఏమాత్రం అంగీకరించట్లేదు వాళ్ల మనస్సు ఎందుకు అంటే సినిమా మొత్తం మీద ప్రధానమైన లోపం జెమినీ గణేశన్ అనే వ్యక్తి అసలు రూపాన్ని చూపించలేకపోవడమే సావిత్రి జీవితంలో జమినీ గణేశన్ అసలైన మెయిన్ విలన్ కానీ మహానటి చిత్రంలో ఎక్కడా కూడా జెమినీ గణేశన్ లోపాన్ని ప్రస్తావించలేదు నిజానికి గుమ్మడి ఆత్మకథ గాని అలాగే సావిత్రి జీవిత కథపై వచ్చిన పుస్తకాలు కానీ ఆమె గురించి తెలిసిన అందరూ దగ్గరి వాళ్ళు కాని చెప్పిన విషయాలు పరిశీలిస్తే మహానటి సినిమా మొత్తం అబద్ధాలతో నింపి ఉన్న సినిమాలాగా కనిపిస్తుందట జమిని గణేశు పెళ్లి చేసుకోవటం వలనే సావిత్రి అనే ఒక గొప్ప వ్యక్తి జీవితం నాశనమైపోయింది మహానటిలో జమినీ గణేషన్ సావిత్రి పట్ల కేవలం ఈర్ష్యతో మాత్రమే ఉంటాడని చూపించారు సినిమాలో అంతేగాని జెమిని అసల స్వరూపం స్త్రీ లోలత్వం చపలతత్వం మనస్తత్వాన్ని మహానటిలో ఎక్కడా చూపించలేదు చూపించలేదు సరికదా ఆమె ఆస్తులు పోయిన తర్వాత ఆమె మేలు కోరుకున్న వ్యక్తిలాగా సావిత్రి సినిమా విషయంలో మేనేజర్లు మంచివాళ్లు కాదు అంటూ ఆమెకు అహం ఈయనకు సహనం ఉంది అనేలాగా చూపించారు డైరెక్టర్ సావిత్రి ఆస్తులన్నీ హారతి కర్పూర్వం అయిపోవటానికి ప్రధానమైన కారణం జమినీ గణేశే అంతేకాదు సావిత్రి మానసికంగా శారీరకంగా కృంగిపోవటానికి మద్యానికి బానిస అయిపోవటానికి చివరికి దిక్కులేని మనిషిలాగా చనిపోవటానికి మెయిన్ విలన్ జమినీ సావిత్రిని పెళ్లి చేసుకుని పిల్లల కన్న తర్వాత ఆయన మరో రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడు సావిత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు ఆవిడ ఆస్తులన్నింటినీ హరించేశాడు అన్ని రకాల సావిత్రిని మోసం చేశాడు కాని మహానటి సినిమాలో ఇదెక్కడా కనబడలేదు తన ఆస్తులన్నీ పోవటానికి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు మాత్రమే కారణమన్నట్టుగా చూపించారు కాని అన్ని రకాలుగా సావిత్రిని మోసం చేసింది గణేశన్నే అయితే మహానటి సినిమాలో ఇదెక్కడా కనబడలేదే ప్రధాన కారణం సావిత్రి కుమార్తె చాముండేశ్వరి కూడా ఒక భాగమే కానీ సినిమాకు కొన్ని కండిషన్లు పెట్టడమే ఈ సినిమా రీతు ఇలా వచ్చింది ఆ కండిషన్లకు లొంగి అసలు నిజాలను అశ్విని దత్ కుటుంబం మొత్తం దాచిపెట్టేసింది సావిత్రమ్మ ఏ సినిమా షూటింగ్ చేసినా గానీ షూటింగ్ స్పాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె ఇంటి దగ్గర నుంచే భోజనాలు తెప్పించి సావిత్రి అందరికీ భోజనాలు వడ్డించేది చివరి రోజుల్లో భోజనమే కరువైంది స్వయంగా గుమ్మడి లాంటి వాళ్లు తమ ఆత్మ కథలో ఇలాగే రాసి ఉంచారు కానీ అవేవి ఎక్కడ ఈ సినిమాలో చూపించలేకపోయారు దర్శకుడు సావిత్రి బంధువులు మోసం చేయటం చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం ఆఖరికి కూతురు కూడా పట్టించుకోకపోవడం ఇవేవి మహానటి సినిమాలో కనిపించని నిజాలు నటిగానే కాక వ్యక్తిగా కూడా దాతృత్వం ఉన్న గొప్ప మహిళగా జీవించిన సావిత్రమ్మ జీవితంలో అన్ని నిజాలు ఆమె బయోపిక్లో తెరకెక్కలేదని మాత్రం వచ్చిన నిజం మరింత బాధాకరంగా కనిపిస్తుంది ఈ సినిమాకి